హలో ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ టెక్ ఛానల్కి స్వాగతం. వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేయండి. అలాగే బెల్ ఐకాన్పై కూడా ట్యాప్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండొచ్చు. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక మంచి అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ ఉపయోగించి మన ఫోన్లో ఉన్న యాప్స్ని మనం ఒక డిఫరెంట్ టైప్లో లాక్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వీడియో పూర్తిగా చూడండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఈ వీడియోలో మీకు ఒక ఇమేజ్ కనిపించబోతుంది. ఆ ఇమేజ్ని మీరు జాగ్రత్తగా గమనించి వీడియో లాస్ట్లో అడగబోయే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళకి 100 రూపీస్ నేను ఫ్రీగా రీఛార్జ్ చేయబోతున్నాను. అందువల్ల వీడియో జాగ్రత్తగా పూర్తిగా చూడండి. కరెక్ట్ ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక మీరు ఇప్పుడు చూడబోయే అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మనకి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ పై ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా మనకు ఒక స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు క్రాష్ లాక్ సెలెక్ట్ చేయాలి. మూడోది చూస్తున్నారు కదా, క్రాష్ లాక్ అని ఉంది. ఇక్కడ ట్యాప్ చేసి నెక్స్ట్ స్క్రీన్లో పాస్వర్డ్ ఎంటర్ చేయాలన్నమాట. మీకు నచ్చిన పాస్వర్డ్ ఏదైనా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి ఓకే చేసినట్టయితే నెక్స్ట్ స్క్రీన్ మనకి ఈ విధంగా వస్తుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఓకేపై ట్యాప్ చేయండి. తర్వాత స్క్రీన్ మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశారో ఆ పాస్వర్డ్ కరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే మనకి స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి 2 ట్యాబ్స్ కనిపిస్తాయి. దానికన్నా ముందు కింద చూడండి, యాప్ లాకర్ ఈజ్ రన్నింగ్ అని కనిపిస్తుంది. కానీ మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ యాప్ లాకర్ నాట్ రన్నింగ్ అని వస్తుంది, రెడ్ కలర్లో ఉంటుంది. అక్కడ ట్యాప్ చేసి యాక్సెసిబిలిటీ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ యాప్ లాకర్ని సెలెక్ట్ చేసి ఈ స్లైడర్ను ఆన్ చేయాలి. ఆఫ్ చేసినట్టయితే ఈ అప్లికేషన్ పనిచేయదు. తప్పనిసరిగా ఈ విధంగా ఆన్ చేసి ఉంచాలి. ఒకసారి ఆన్ చేసిన తర్వాత మీరు ఆల్ యాప్స్పై ట్యాప్ చేసి ఏ అప్లికేషన్స్ లాక్ చేద్దాం అనుకుంటున్నారో అప్లికేషన్స్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ అప్లికేషన్ అయినా లాక్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఏ అప్లికేషన్ లాక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ అప్లికేషన్పై ట్యాప్ చేసి ఓకే చేయండి. మీరు ఎన్ని అప్లికేషన్స్ అయితే ఈ విధంగా లాక్ చేశారో అవన్నీ కూడా లాక్డ్ యాప్స్ ట్యాబ్లోకి వస్తాయి. మీరు ఒకవేళ ఏదైనా పర్టికులర్ అప్లికేషన్ అన్లాక్ చేద్దాం అనుకుంటే ఆ అప్లికేషన్పై ట్యాప్ చేయండి, ఓకే చేయండి, అప్లికేషన్ అన్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం అమెజాన్ షాపింగ్ అప్లికేషన్ని లాక్ చేసాం కదా, ఆ పర్టికులర్ అప్లికేషన్ ఇప్పుడు మనం ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు అమెజాన్ అప్లికేషన్ కనిపిస్తుంది. నేను ఇప్పుడు ఈ యాప్ పై ట్యాప్ చేస్తున్నాను. స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా ఒక మెసేజ్ వస్తుంది, అమెజాన్ షాపింగ్ హ్యాస్ స్టాప్డ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అని వస్తుంది అనమాట. అంటే ఏదో కారణం వల్ల అమెజాన్ అప్లికేషన్ ఆగిపోయింది అని చెప్తున్నారు. కానీ యాక్చువల్ రీజన్ ఏంటంటే, మనం ఈ అప్లికేషన్ లాక్ చేసాం. కానీ ఎవరైనా ఇప్పుడు మీరు చూస్తున్న అప్లికేషన్ గురించి తెలియకపోతే అమెజాన్ షాపింగ్ యాప్ పనిచేయడం లేదు అని అనుకుంటారనమాట. ఇదే విధంగా మీరు మీ ఫోన్లో ఫేస్బుక్ వాట్సాప్ను కూడా లాక్ చేయొచ్చు. జనరల్గా మన దగ్గర నుంచి ఎవరైనా ఫోన్ తీసుకున్నారంటే ఫస్ట్ అవే చెక్ చేస్తారు. అవి ఓపెన్ చేయగానే వాళ్ళకి ఇలాంటి మెసేజ్ వస్తుందన్నమాట. వాళ్ళు ఎప్పుడైతే ఈ స్క్రీన్ చూస్తారో అప్లికేషన్ క్రాష్ అయిపోయింది అనుకుంటారు. కానీ మీరు ఇక్కడ కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేశారంటే ఇమీడియట్గా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ప్రతి అప్లికేషన్ కూడా లాక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ అప్లికేషన్ మీకు ఏమాత్రం ఉపయోగపడినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళొద్దు. అలాగే ఈ వీడియో స్టార్టింగ్లో నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతానని చెప్పాను. ఆ క్వశ్చన్ ఏంటంటే, వీడియోలో మీకు ఒక ఫ్లాగ్ కనిపించి ఉంటుంది, నేషనల్ ఫ్లాగ్. ఆ నేషనల్ ఫ్లాగ్ ఏ కంట్రీదో కరెక్ట్గా కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళకి నేను 100 రూపీస్ ఫ్రీ రీఛార్జ్ చేయబోతున్నాను. మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చి ఎడిట్ మాత్రం చేయొద్దు. అలా చేస్తే మాత్రం నేను మీకు ఫ్రీగా రీఛార్జ్ చేయను. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఇస్తారో వాళ్ళకే 100 రూపీస్ ఫ్రీ రీఛార్జ్. అలాగే మీరు ఇంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా క్లిక్ చేస్తే లేటెస్ట్ అప్డేట్స్ అందరికన్నా ముందే తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.